నిజామాబాద్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలు పెడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్. మోడీ కృషితోనే దేశంలో స్టార్టప్స్ పెరిగాయన్న కిషన్ రెడ్డి. బంగారు తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందని వివేక్ ఫైర్. రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడ యాత్రపై నేతల చర్చ. వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల. వివేక హత్య కేసులో సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి. ఉదయం లోటస్ పండ్లో వైఎస్ విజయమ్మతో భేటీ. జగిత్యాల ఇటిక్యాల సబ్స్టేషన్ ముందు రైతుల ధర్నా. సాగుకు 10 గంటలు కూడా కరెంటు ఇస్తలేరని ఆగ్రహం. బెంగళూరులో తారకరత్నకు కొనసాగుతున్న ట్రీట్మెంట్. సాయంత్రం హాస్పిటల్లో పరామర్శించనున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రథసప్తమి వేడుకలు. ఒకే రోజు 7 వాహనాల్లో తిరుమల శ్రీవారి దర్శనం. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. 59 నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ ప్రకటన. మధ్యప్రదేశ్లో ఢీకొన్న యుద్ధ విమానాలు, ఒకరి మృతి. రాజస్థాన్ భరత్పూర్లో కూలిన జెట్ ఫ్లైట్. ఢిల్లీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ చార్జ్షీట్పై విచారణ. ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు.